ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. మరి 5 నెలల పైగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి క్వార్టర్లోనే తమ సత్తా ఎందు చూపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ పార్టీ అంటే కరువు, కాంగ్రెస్ పార్టీ అంటే మరి మోసం, కాంగ్రెస్ పార్టీ అంటే దగ, కాంగ్రెస్ పార్టీ అంటే ఫ్యామిలీ రూల్, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను మభ్యపెట్టడం అనేదైతే ఉన్నదో అది తెలంగాణలో కూడా రుజువైంది, అంతకుముందు కర్ణాటకలో రుజువైంది, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో రుజువైంది. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు మరి ఈరోజు ఇచ్చాడు. నాకు ఈరోజు చూస్తే అర్థమవుతున్నది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కూడా మార్చుకున్నట్టుంది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నా గుర్తు అనుకుంటున్నారు. కాబట్టి గాంధీభవన్లో కూడా గాడిద గుడ్డు పెట్టారు. గాంధీభవన్లో చేయి గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్స్ అప్పుడు, కానీ గాడిద గుడ్డు పెట్టుకున్నారు. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చేయి గుర్తు చూపించాలి, కానీ నెత్తిలో గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు చేయి గుర్తు మార్చుకొని గాడిద గుడ్డు పెట్టుకున్నారా అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.